కరోనా వైరస్ జాగ్రత్తల గురించి చెప్పడానికి 43 వార్డు నందు ఉన్న పేద కుటుంబాలను ఐదువార్ రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ తనిఖీ చేశారు. ఐదువార్ రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను చెకింగ్ చేసి ఉండి ఉంటే ఇంత వచ్చి ఉండేది కాదేమో అన్నారు. కరోనా వల్ల ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం చాలా మంచిది. ఇంట్లో ఉండడం కూడా చాలా ఇబ్బంది పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా జనం స్పందించి ఎవరికి వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉండడం జరుగుతుంది, కానీ కొంతమంది బయట తిరుగుతున్నారు. వాళ్లు కూడా తప్పనిసరిగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి. కర్నూలు జిల్లాలో ఆల్రెడీ ఒక కేసు పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలన్నారు. కరోనా సంబంధించి ముఖ్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, మరి మన దేశంలో కూడా రావడం జరిగింది. అయితే దీన్ని ముందే జనవరి నుంచే కొంత కట్టుదిట్టం చేసి ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అక్కడ విదేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళని వెంటనే వాళ్ళకి చెక్కింగ్ చేసి అరకు చేసి ఉంటే ఇంకా ఇంత వచ్చి ఉండేది కాదని మా ఉద్దేశము. ఏదైతేనేమి ఇప్పటికైనా కూడా కరోనా వల్ల ఎవరి వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది చాలా మంచిదే, ఎవరింట్లో వాళ్ళు ఉండాలా. అయితే ఎన్రోల్ అనేది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. ఇప్పటికైనా కూడా జనం కూడా స్పందించి ఎవరికి వాళ్ళు ఉన్నారో, అయితే ఇంకా కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చి మొత్తంగానే ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటికే భారతదేశంలో పెరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి కొంతవరకు మెరుగైనా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని పెరుగుతూ ఉన్నవి. అట్లే కర్నూలు జిల్లాలో కూడా ఒకటి ఆల్రెడీ ఇదైంది పాజిటివ్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా, అట్లే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత మేరకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే విధంగా మేము చెప్పేది ఏమంటే ప్రతి ఇంటికి కూడా వచ్చి చెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇళ్లలోకి వచ్చి చెకింగ్ చేయకుండా కనీసం వాళ్ళని అడగకుండా వాలంటీర్లు చెప్తున్నారు కానీ అన్ని ప్రాంతాలు ఆ పరిస్థితి లేదు, దానికి సంబంధించి కిట్స్ లేవు. కిట్స్ వెంటనే అన్ని ప్రాంతాలకు పంపించి ప్రతి ఇంటికి కూడా చేసి అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని క్వారంటైన్ హోమ్ లో పెట్టడం కానీ, లేదంటే ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని సపరేట్ ఐసీయూలో పెట్టడం కానీ ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని చేస్తే తప్ప ఎవరికి వచ్చింది ఏమైనా తెలిసే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాము. ఇంకా హాస్పిటల్స్ పడకలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, ఐసీయూ పెంచాల్సిన అవసరం ఉంది, కిట్స్ పెంచాల్సిన అవసరం ఉంది, డాక్టర్స్ కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరైతే శానిటేషన్ చేస్తున్న వాళ్ళకు గ్లౌసులు లేవు, గ్లౌసులు లేకపోవడం వల్ల మాస్కులు లేవు, గ్లౌసులు లేవు, పాపం వాళ్ళు ఏ రకంగా చేస్తారు, వాళ్ళకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంటింటికి వెళ్తారు కదా, అది మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కరెక్ట్గా నేను కోరుతా ఉన్నాను, తప్పనిసరిగా వాళ్లకు గ్లౌసులు ఇవ్వాలా, మాస్కులు ఇవ్వాలా, వాళ్ళకి సంబంధించి అరకొని జాగ్రత్తలు తీసుకునే పద్ధతిలో వాళ్ళు చేస్తే వాళ్ళు అన్ని ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే వాళ్ళు కరోనా బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాలు నాశనమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కరోనా వైరస్ నుంచి స్టేట్ మొత్తం ప్రతి ఒక్కరు అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లో ఉండండి, ప్రతి ఒక్కరు బయటకు రావద్దని నేను తెలియజేస్తాను. అయినా ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు, దీనిపైన మీరేమి? అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు, అది మన జాగ్రత్త కాబట్టి కరోనా వైరస్ వస్తుందనే జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి సివిలైజేషన్ గా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళ కుటుంబాల వాళ్ళ ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం ఉంది. బయట వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలా, ఇప్పుడు వేరే ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రావాలి ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికారులు ఎవరు చెప్పినా మనకు మంచి కోసం అని చెప్పేసే పద్ధతిలో సివిలైజేషన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, పౌరులు ఎవరైతే ఉన్నారో, ఆ రకంగా వాళ్ళకి వాళ్ళు నియంత్రించుకునే పద్ధతిలో ఇళ్లలో ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. యూత్ గానీ అందరికి గానీ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఇళ్లలోనే ఉండండి, ఇళ్లలోనే ఉండండి అని చెప్పేసి తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలా, ఆ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలా. కాబట్టి అధికారులైనా పోలీసులు ఏం చెప్తున్నారో దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉందనేది మన బాధ్యత అని చెప్పేసి మేము చెప్పాల్సుకున్నాం. లాక్డౌన్ అనేది 14 రోజులు కాక మళ్ళీ పెంచితే అప్పుడు ఏమి సమస్య? లాక్డౌన్ 14 రోజులుగా ఇంకా పెంచితే తప్పనిసరిగా బియ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో చాలా మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 15 మంది, 12 మంది ఉన్నారు, ముస్లిం ఏరియాలు చాలా చాలా ఎక్కువ మంది ఉన్న పరిస్థితి ఉంది, వాళ్ళకి ఏమాత్రం బియ్యం సరిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి బియ్యం పెంచాలి. అట్లాగే పప్పు కూడా, కేజీ పప్పు ఏమాత్రం సరిపోదు, పప్పు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. గోధుమలు ఇవ్వాలి, దాంతోపాటు డబ్బులు కూడా పెంచినప్పుడే వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది, కనీసం అప్పుడు తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి పేదవాళ్ళకు తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కరోనా వైరస్ అనేది ప్రాణ, ప్రతి ఒక్కరికి ప్రాణహాని కాబట్టి ప్రతి ఎవరు బయట రాకూడదనే సూచనలు అందరు చేస్తున్నారు. అయితే దీన్ని ఎవరు పాటించడం లేదు. చాలా వరకు ప్రతి కర్నూలు జిల్లాలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటారు. అయితే పోలీసులు కానీ రోజు చెప్తున్నారు రోడ్లపై చేసి
వాళ్ళు వాళ్ళు ఎండనక వాళ్ళ గాలి అనక వాళ్ళ కష్టాలు వాడు పడుతున్నా ప్రజలు వినిపించుకోకున్నట్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. ఇది విషయము, దీని మీద ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇది కెమెరామెన్ విజయస్తో రుద్రేశ్వరరావు, 19 న్యూస్.